మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ఈరోజు. పెద్ద ఎత్తున వేడుకలు చేస్తూ ఉన్నారు అభిమానులు. అంతేకాదు కుటుంబ సభ్యులు కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్తో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మార్చి 27 అంటే మెగా ఫ్యాన్స్కి ఫుల్ పండుగనే చెప్పుకోవాలి. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అభిమానులు. పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అనేక హాస్పిటల్స్లో బ్రెడ్స్, పండ్లు పంచిపెడుతూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలు, వీడియోలు కూడా పెను వైరల్ అవుతూ ఉన్నాయి. అభిమానులే కాదు, రామ్ చరణ్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఓ విషయం తెలుస్తోంది. రామ్ చరణ్ తల్లి సురేఖ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల స్వయంగా 1000 మందికి వంట చేసి అన్నదానం నిర్వహించారు. ఇటీవల రామ్ చరణ్ భార్య ఉపాసన తన అత్తమ్మ సురేఖ చేత అత్తమ్మాస్ కిచెన్ అనే ఒక బిజినెస్ కూడా ఇటీవల ప్రారంభించారు. సో ఇప్పుడు ఆ బిజినెస్కి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని కూడా తెలియజేశారు. రామ్ చరణ్ పుట్టినరోజుకు ముందే అపోలో హాస్పిటల్లో దేవాలయంలో పుష్కరోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చిన్నజీయర్ స్వామి కూడా వచ్చారు. సుమారు 1000 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరికీ కూడా సురేఖ తన స్వహస్తాలతో వండిన వంటలు, అలాగే తన కోడలు ఉపాసన చేతుల మీదుగా వడ్డింపచేసి దైవ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కడుపు నింపారు. అంతేకాకుండా సుమారు 10,000 మందికి వేరే ప్రాంతంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఉపాసన, సురేఖ ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు కూడా పెను వైరల్ అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆయన నటిస్తున్న గేమ్ చేంజర్కు సంబంధించినటువంటి వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా కొత్తగా క్రియేట్ చేసి ఫ్యాన్స్ కూడా పెను వైరల్ చేస్తూ ఉన్నారు. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ పేరు గ్లోబల్ స్టార్గా పెద్ద ఎత్తున వైరల్ అయింది. రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఈరోజు ఏపీ, తెలంగాణలో, అలాగే కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఈసారి పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఆయన జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది అభిమానులు, మెగా సైన్యం, ఫ్యాన్స్ అందరూ కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మనం కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్.